విద్యార్థులలో కుంగుబాటు, మానసిక కుంగుబాటు, దానికి గల కారణాలు, దాని నుంచి ఎలా బయటికి రావాలనే అంశం పైన ఈరోజు ఒక కళాశాల జరిగినటువంటి ఒక సమావేశానికి హాజరయ్యానండి. చాలా చక్కటి అంశం అనిపించింది నాకు. నిజమే, అందరినీ కూడా వేస్తున్నటువంటి, మనకు తెలియకుండానే మనం వేస్తున్నటువంటి ఒక సమస్యనే ఈ మానసిక ఆందోళన లేదా మానసిక కుంగుబాటు అండి. అది ఏ కారణమైనా కావచ్చు, అనుకున్నన్ను మార్క్స్ రాకపోవడం కారణం కావచ్చు, లేదా అనుకున్నది జరగకపోవచ్చు, ఒక్కోసారి ఏ కారణం లేకుండా కావచ్చు, ఒక్కోసారి అనారోగ్యం వల్ల కావచ్చు, ఒక్కోసారి అయిన వారు మోసం చేయడం వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి ఎవరన్నా మనని ఎవడేశారనే భావన వల్ల కావచ్చు, ఇలా ఏదైనా ఒక కారణం వల్ల విద్యార్థుల్లో మానసిక కుంగుబాటు అనేది చోటు చేసుకుంటుందండి. సాధారణంగా వక్తలు దాన్ని చెప్పినటువంటి ప్రకారం, వక్తలు పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం ఏంటంటే, ఈ మానసిక కుంగుబాటుని మనం త్వరలోనే గుర్తుపట్టచ్చుట, తొందరగానే. ఎలా అంటే, మానసిక కుంగుబాటు ఉన్నటువంటి పిల్లలు ఒంటరిగా ఉంటారట, ఎవరితో కలవడానికి ఇష్టం కూడా చూపించారట, అలాగే ఏ పని అయినా సరే ఇష్టంగా చేయకుండా బద్ధకంగా చేస్తారట. తిండిపైన కానీ దేనిపైన కానీ ఆసక్తి ఉండకపోవడం, ఒంటరిగా ఉండాలనుకోవడం కదండి, ఇవన్నీ కూడా చెప్పిన మాట వినకపోవడం, అనన్య మనస్కంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ మానసిక కుంగుబాటుకి ప్రాథమిక లక్షణాలట. ఈ మానసిక కుంగుబాటుని మనం గుర్తించినట్లయితే, టీచర్లుగా కానీ లేదా ఇంట్లో వాళ్ళు కానీ గుర్తించినట్లయితే, దాన్ని ప్రాథమిక దశలోనే మనం కంట్రోల్ చేయాలి.